సాయిరామ్, ఇప్పుడైతే మాత్రం మీరు చూస్తున్నారండి ఒక మంచి బ్యూటిఫుల్ అయినటువంటి టెంపుల్ని నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను. ఇవాళ రథ సప్తమి సందర్భంగా నేను ఈ వీడియో అనేది తీయడం జరిగింది. సో అందరికీ ముందుగా రథ సప్తమి శుభాకాంక్షలు అండి. సో నేను నైటే ఇలాగా ముగ్గు కూడా వేసేసుకున్నాను, రథం ముగ్గు వేసుకున్నాను, సూర్యుడిని పెట్టాను, అలాగే రథంలో చూసారు కదా ఎంత చక్కగా ఉందో. సో మీరందరూ కూడా ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న గంట సింబల్ని ట్యాప్ చేశారంటే నా ఆల్ నోటిఫికేషన్స్ అనేటివి కూడా మీకు వచ్చేస్తాయన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. నిజంగా అండి ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది, నేనైతే మార్నింగ్ లేచిన తర్వాత ఇలాగ నాకు జిల్లేడు ఆకులతో మనము తలస్నానం అనేది చేయాలండి ఈ రోజున. సో మాకు జిల్లేడు ఆకులు అనేటివి దొరకలేదు కాబట్టి రాగి ఆకులు అనేటివి కూడా తీసుకొని వచ్చుకున్నాము. అలాగే మీకు ఒకవేళ ఏది అందుబాటులో లేనప్పుడు మీరు తమలాకులు ఉంటాయి కదా, తమలపాకులు ఉంటాయి కదా, సో అవి కూడా తీసుకొని వచ్చి అలా కూడా స్నానం చేయొచ్చు. సో ఇవి మనం ఒకటి భుజం మీద, ఇంకొకటి ఇంకో భుజం మీద, తర్వాత తల మీద పెట్టుకొని అక్షంతలన్నీ ఆ మూడిటి మీద వేసుకొని ఒకసారిగా తలస్నానం చేసినప్పుడు మూడు పడిపోవాలి. సో అలా తలస్నానం మూడు సార్లుగా పెట్టుకోవాలన్నమాట, అంటే మొత్తం 9 ఆకులు పెట్టుకోవాలి ఒక మనిషి. సో అలా స్నానం చేస్తారు జిల్లేడు ఆకులతో చేస్తే ఇవాళ మనకి వచ్చేటువంటి పుణ్యం అనేది చాలా బాగుంటుంది. సో ఇలా మనకి ఒక్కొక్క ఫెస్టివల్కి ఒక్కొక్క చరిత్ర అనేది ఉంటుంది కాబట్టి సో ఇవాళ ఇది నిజంగా ప్రత్యేకత అని చెప్పుకోవాలి. తర్వాత మేము ఏం చేసామంటే ఇవాళ అందులో గురువారం కూడా వచ్చింది కాబట్టి బాబా టెంపుల్కి వెళ్ళాము. సో బాబా టెంపుల్లో మొన్న శ్రీకాంత్ గారు వచ్చారండి ఖమ్మంలో. సో అందుకని చెప్పేసి ఆ రోజు పేదలకి కూడా చాలా దానం చేశారు, కుట్టు మిషన్లు ఇంకా చాలా చాలా ఇచ్చారన్నమాట. సో అలాగే మొత్తం కూడా ఇలా డెకరేషన్ చేశారు, సూపర్గా ఉంటుంది. ఎప్పుడు కూడా ఇక్కడ చాలా బాగా చేస్తారు, నిత్య అన్నదానం కూడా, అంటే ఐ మీన్ గురువారం అన్నదానం కూడా ఉంటుందండి ఇక్కడ. సో ఈ బాబా టెంపుల్ నేమ్ వచ్చేసి మనకి వరప్రదాత షిరిడి సాయి మందిరం అండి. సో చాలా బాగుంటుంది, ఇలా స్టెప్స్ చూపిస్తున్నాను కదా, ఈ స్టెప్స్ ఎక్కేసేసి పైకి వెళ్ళిపోతే మనము సాయిబాబాని దర్శనం చేసుకొని వచ్చేయచ్చు. అలాగే ఇక్కడ చూస్తున్నట్లయితే నేను దత్తాత్రేయ స్వామి ఫోటో అనేది చూపిస్తున్నాను. సో మనకి స్టెప్స్ ఎక్కేటప్పుడు ఎదురుగ్గా కనిపిస్తుంది అన్నమాట. సో ఇప్పుడైతే మనము లోపలికి వెళ్ళిపోదాం రండి. అంటే లోపల ఎలా ఉంది ఏంటి అనేది నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో మీరందరూ కూడా దర్శనం చేసుకోండి ఈ గురువారం రోజున. అలాగే దత్తాత్రేయ స్వామి మహిమలు కూడా చాలా ఉంటాయండి, చాలా బాగుంటుంది. సో ఆయన్ని కూడా దర్శనం చేసుకోండి ఈ గురువారం రోజున బాబా టెంపుల్కి రావడం అనేది. అలాగే ఇలాంటి మంచి విశిష్టమైన రోజున ఇంకా రావడం అనేది చాలా చాలా నిజంగా జన్మ ధన్యమైపోతుందండి, సూపర్గా ఉంటుంది. లోపల కూడా మనం చూసేద్దాం రండి, ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదాము. ఇక్కడ చూసారు కదా బాబా వారి దర్శనముకు దారి అని చెప్పి కూడా మనకి క్లియర్గా కూడా ఇచ్చేశారు. ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాము లోపల. చాలా అంటే చాలా బాగుంటుందండి, చాలా బాగా డెకరేట్ కూడా చేశారు. అంటే మొన్న నేను చెప్పాను కదా శ్రీకాంత్ గారు వచ్చారు, హీరో శ్రీకాంత్ గారు వచ్చారండి, అందుకని చెప్పేసి బాగా డెకరేట్ కూడా చేశారు, కొంచెం డెవలప్ చేశారండి అందుకని చెప్పేసి కొంచెం ఇలా చేశారు. లోపల చూసారా ఎంత చక్కగా ఉందో, లోపల మొత్తం కూడా సూపర్గా ఉంటుంది. ఇక్కడ మొత్తం కూడా అండి గాంధీ చౌక్లో మొత్తం కూడా మనకి గోల్డ్ షాప్స్ అనేటివి, ప్రొవిజన్ షాప్స్ అనేటివి చాలా ఎక్కువ. ఇక్కడ వాళ్ళందరూ కూడా బాబాని చాలా బాగా నమ్ముతారు, ప్రతి ఒక్కరూ కూడా ఈ బాబా గుడికొచ్చి రోజు దర్శనం చేసుకొని కూడా వెళ్తూ ఉంటారన్నమాట. అంత మహిమ అన్నమాట మనకి బాబా టెంపుల్ ఎక్కడున్నా కానీ చాలా ప్రశాంతంగా కూడా అనిపిస్తూ ఉంటుంది. నాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకోండి, ఆ బాబా కృపా కటాక్షాలు అనేటివి కూడా మీ మీద కూడా ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని చెప్పి నేను దేవుణ్ణి కోరుకుంటున్నాను. అలాగే నేను ఒక పూజ అనేది కూడా చేసుకోబోతున్నాను, దివ్య పూజ అని చెప్పి గురువారం చేసుకోవాలండి అది. సో ఎలా చేసుకుంటాను ఏంటి అనేది కూడా నేను చెప్తాను. ఆ పూజా విధానం అనేది ఇంకొక వీడియోలో మీతో నేను షేర్ చేసుకుంటానండి. ఇక్కడ చూస్తున్నట్లయితే బాబా దర్శనం అనేది చాలా చక్కగా ప్రతి ఒక్కరికి కూడా జరుగుతుంది. దీని తర్వాత మనకి హారతి అనేది స్టార్ట్ అవుతుంది. సో హారతిలో మొత్తం కూడా ఉండడం అనేది నాకు చాలా అంటే చాలా ఇష్టం. దీని తర్వాత మనకి అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుందండి ఇక్కడ. సో ప్రతి గురువారం కూడా అన్నదాన కార్యక్రమం అనేది జరుగుతుంది.
సో ఇలా ఉంటుంది లోపలంతా కూడా. తర్వాత ఇక్కడికి వచ్చేస్తే మనకి విఘ్నేశుణ్ణి కూడా పెట్టేశారండి. ఆ తర్వాత ఇక్కడ చూసారు కదా బాబాది ఒక చిన్న విగ్రహం ఉంది, అది చూసారా? మనకి బాబా అన్నం కలుపుతున్నట్లు కనిపిస్తూ ఉంటుంది. చాలా బాగుంటుందండి ఈ విగ్రహము. ఎప్పుడు వెళ్ళినా కానీ ప్రత్యేకంగా చూస్తూనే ఉంటాం మేము, అంత బాగుంటుందన్నమాట. సో ఇదంతా కూడా మేము ఇలా చూపిస్తున్నాను చూడండి, చాలా బాగుంది కదా. తర్వాత మనకి సైడ్ నుంచి ఇలా డెకరేట్ చేశారు కదా అండి, సో మండపం అనేది ఇట్లా డెకరేట్ చేశారు. అది మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. ఎక్కడి నుంచి అయినా చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో మనకి టెంపుల్ మొత్తం కూడా లోపల. ఈ రథసప్తమి రోజున మీ అందరికీ కూడా నేను బాబా దర్శనం కలిగించాలి అని చెప్పే ఉద్దేశంతోనే ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నాను. సో తర్వాత ఇక్కడ చూసారు కదా ఉయ్యాల, ఉయ్యాల పాన్పులో అలా విహరించున్నారన్నమాట మన బాబా. సో ఆ ఉయ్యాల కూడా మనం అలా అలా ఊపుతున్నానండి నేను. చూసారా ఎంత చక్కగా పెట్టారో. సో ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు మనకి దత్తాత్రేయ స్వామి గురించి కూడా చాలామందికి తెలుసండి. తెలియని వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారేమో. నిజంగా దత్తాత్రేయ స్వామిని కూడా నమ్ముకోవడం ఎంత బాగుంటుందంటే, నేను ప్రతి బాబా టెంపుల్లో దత్తాత్రేయ స్వామిని కూడా పెడతారండి, ఖచ్చితంగా పెడతారు. అది ఎందుకు ఏంటి అనేది నేను మీకు చెప్తాను తర్వాత. తర్వాత మనం కిందకి వచ్చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ లోపలికి వెళ్తే మనకి బాబా విగ్రహం అనేది కనిపిస్తుందండి. అక్కడ చూస్తున్నట్లయితే నిజంగా బాబావారు మనకి స్వయంగా కనిపిస్తున్నట్లు, మన పక్కనే ఉన్నట్లు, అలాగే ఆయనే మనతో మాట్లాడుతున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. సో నాకైతే బాబా టెంపుల్కి వెళ్ళినప్పుడు ప్రతిసారి నేను బాబాతో మాట్లాడుకుంటాను, ఏదో ఒక విగ్రహంతో నేను మాట్లాడుతూనే ఉంటాను. నాకు అంత ఇష్టం అన్నమాట ఆ తండ్రి అని అంటే. నన్ను ఎల్లప్పుడూ కూడా కాపాడేది, ఏ కష్టాల్లో అయినా కాపాడేది ఆయనే అన్నమాట. సో ఈ వీడియో అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న గంట సింబల్ ట్యాప్ చేశారంటే నా ఆల్ నోటిఫికేషన్స్ అనేటివి కూడా మీకు వచ్చేస్తాయి. ఇలా